నాగార్జున గారు, 17 ఇయర్స్ బ్యాక్ వచ్చిన మన్మధుడుకి ఈ మన్మధుడుకి కంటెంట్ వైజ్ ఏమన్నా సిమిలారిటీస్ ఉంటాయా? దాని కొనసాగింపేనా సీక్వెల్ అనుకోవచ్చు? ఇది అబ్సల్యూట్లీ నాట్ ఎ సీక్వెల్. మన్మధుడు 1కి, అదే మన్మధుడుకి, మన్మధుడు 2కి ఏమాత్రం క్యారెక్టర్స్ కానీ అవి కానీ ఏవి ఉండవు, ఆ దాంట్లో ఉన్నాయి. అండ్ సేమ్ జానర్ రొమాంటిక్ కామెడీ, కామెడీ విత్ ఫిల్డ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ రొమాన్స్, అదే జానర్ కాబట్టి మన్మధుడు అని వాడుకున్నాం. అండ్ ఆ సినిమాలో కూడా నేనే లీడ్ స్టార్, లీడ్ యాక్టరు, సో దీంట్లో కూడా నేనే లీడ్ యాక్టరు, సో ఈజీ అయిపోయింది వాడుకోవటానికి మాకు. ఈ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసే కాదు, బాలీవుడ్ జోనర్స్, మేకింగ్ స్టైలు, పోకడలు కూడా ఈ సినిమాలో కనిపిస్తున్నాయి అనుకుంటా. అంటే మన స్టాండర్డ్స్ ఏమి తక్కువ లేవండి ఇప్పుడు? నేను స్టాండర్డ్ గురించి మాట్లాడలేదండి. రైట్. దాంట్లో ఉన్న లిప్ లాక్లు కావచ్చు. ఎక్కడున్నారు మీరు? నేను అది బాలీవుడ్ సినిమాల్లో ఉన్న వస్తున్న లిప్ లాక్స్ కావచ్చు, ఈ టైప్ ఆఫ్ రొమాంటిక్. గీతాన్ని చూసారండి మీరు? చూశాను సార్, గీతాన్ని చూడకుండా. గీతాంజలి ఏజ్ వేరు కదా మీది, అందుకోసం అని. ఏమండి ఇప్పుడు కొంచెం ఇంకా ప్రాక్టీస్ కూడా అయిందండి, మెచ్యూరిటీ ప్రాక్టీస్ కూడా బాగా అయింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.